హై దిస్ ఇస్ రచ్చా రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది స్మార్ట్ ఫోన్ ఉన్న తర్వాత మనకి అన్నోన్ నెంబర్స్ నుండి ప్రైవేట్ నెంబర్స్ నుండి కాల్స్ వస్తూ ఉంటాయి ఆ వచ్చిన కాల్స్ని మనం వాటిని ఎలా బ్లాక్ చేసుకోవాలి ఆ కాల్స్ మనం ఎలా రాకుండా చేసుకోవాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా స్వామ్ కాల్స్ నెక్స్ట్ ఫారిన్ కంట్రీ నుంచి కూడా మన కాల్స్ వస్తే కూడా వాటిని కూడా మనం మన మొబైల్కి కాల్స్ రాకుండా ఎలా బ్లాక్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన దాంతోపాటు మన మొబైల్లో మన కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ అయిన నెంబర్ ఉండే మనకు కాల్ రావాలంటే కూడా అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు మన కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ అయిన నెంబర్ నుండి మాత్రమే మనకు కాల్ వస్తుంది మన కాంటాక్ట్లో సేవ్గా నెంబర్ నుండి మనకైతే కాల్ రాదు ఒకవేళ వాళ్ళు కాల్ చేస్తే మాత్రం మీరు డైల్ చేసిన నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉందని చెప్పడం జరుగుతుంది దాంతోపాటుగా మనం ఏ నెంబర్ అయితే సెట్ చేసుకుంటామో ఆ నెంబర్ నుండి కాల్స్ వస్తాయి అంటే నెంబర్ సిరీస్ నుండి మనం ప్రజెంట్ సిక్స్ సిరీస్ సెవెన్ ఎయిట్ అండ్ నైన్ సిరీస్ కూడా ఉంది కదా మనం ఆ నెంబర్ నుండి ఒకవేళ ఎయిట్ సిరీస్ నుండి మనకి కాల్ రావద్దని మనం అక్కడ చెక్ చేసి అనుకోండి ఎయిట్ సిరీస్ని ఎయిట్ సిరీస్ని బ్లాక్ చేస్తే ఎయిట్ సిరీస్ నుండి ఎవరైనా కాల్ చేసినా కానీ మనకైతే కాల్ రాదు ప్రస్తుతం మనకి ఎక్కువ స్వామ్ కాల్స్ వస్తున్నాయి స్వామ్ కాల్స్ అంటే ఏంటంటే మీకు మీ దగ్గర మనీ ఉన్నాయా మీరు ప్లాట్ కొనాలని అనుకుంటున్నారా అని కూడా మనల్ని అడగడం జరుగుతుంది ఇంకోటి మీకు ఇన్సూరెన్స్ కావాలా మీకు బైక్ కావాలా లోన్స్ కావాలా హోమ్ లోన్స్ కావాలని చాలా స్వామి కాల్స్ వస్తాయి వాటిని కూడా మనం చాలా ఈజీగా మనం బ్లాక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో బెస్ట్ ఫోర్ కాల్ బ్లాకర్ యాప్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఇలాంటి సీక్రెట్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాయి కాబట్టి వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ ఆలస్యం ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బెస్ట్ ఫోర్ కాల్ బ్లాకర్ యాప్స్కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన మీరు డిస్క్రిప్షన్లో చూడవచ్చు మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఉంది కదా ఈ గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో కాల్ బ్లాకర్ అని టైప్ చేయండి కాల్స్ బ్లాక్ లిస్ట్ కాల్ బ్లాకర్ ఉంది కదా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ని క్లిక్ చేయండి చూడండి ఈ యాప్లో మనకి కాల్స్ని మనం బ్లాక్ చేయొచ్చు ఎస్ఎంఎస్ఎస్ కూడా మనం బ్లాక్ చేయొచ్చు ఈ ఎస్ఎంఎస్ దగ్గర ఈ పర్మిషన్స్ ఎలో చేసుకోండి పర్మిషన్స్ అన్నీ ఎలా చేసుకోవాలి మనకి యాప్ ఇలా ఓపెన్ అయిద్ది ఇక్కడ ఎస్ఎంఎస్ మనం బ్లాక్ చేయొచ్చు బ్లాక్ లిస్ట్ చూసుకోవచ్చు కాల్ లాగ్స్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ బ్లాక్ లిస్ట్ ఉంది కదా ఈ బ్లాక్ లిస్ట్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ చూడండి పర్మిషన్స్ అనేది ఎలా ఉంది అంటే మనం బ్లాక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా ఈ ప్లస్ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అయిద్ది ఫ్రమ్ కాల్ లాగ్ ఫ్రమ్ కాంటాక్ట్స్ ఫ్రమ్ మెసేజ్ లాగ్ ఇన్పుట్ నెంబర్ నెంబర్ బిగిన్స్ విత్ నెంబర్ కంటైన్స్ మెసేజ్ కంటెంట్ టెక్స్ట్ ఉంది కదా ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫ్రమ్ కాల్స్ లాగుంది కదా ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు రీసెంట్గా వచ్చిన ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఏదైతే ఉంటే ఆ కాల్స్ని మనం బ్లాక్ చేసుకోవచ్చు ఫ్రమ్ కాంటాక్ట్స్ ఉంది కదా ఈ ఫ్రమ్ కాంటాక్ట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన మొబైల్లో సేవ్ అయిన కాంటాక్ట్స్ మనం ఏ నెంబర్స్ అయినా బ్లాక్ చేసుకోవాలనుకోండి బ్లాక్ చేసుకోవచ్చు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే ఉంది కదా ఇక్కడ ఓకే నొక్కినట్లయితే ఆ నెంబర్స్ అనేది బ్లాక్ అవుతుంది మనం మెసేజెస్ని కూడా బ్లాక్ చేసుకోవచ్చు ఫ్రమ్ మెసేజ్ లాగ్స్ ఉంది కదా ఈ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే మన మొబైల్లో డైలీ ఏ మెసేజెస్ అయితే వస్తాయో ఆ మెసేజ్ కూడా మనం ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్లయితే ఆ నెంబర్స్ కూడా మనకు బ్లాక్ అయిపోద్ది అక్కడ ఆ నెంబర్ నుండి కూడా మనకు మెసేజెస్ అనేది రాదు ఇన్పుట్ నెంబర్ ఈ ఇన్పుట్ నెంబర్లో మనం మన కాంటాక్ట్లో సేవ్ చేయకుండా కూడా మనం నెంబర్ని బ్లాక్ చేయొచ్చు ఈ ఇన్పుట్ నెంబర్ అన్న దగ్గర ఇక్కడ చూడండి నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ దగ్గర ప్లస్ నైన్ వన్ అని క్లిక్ చేసి మనం ఏ నెంబర్ని బ్లాక్ చేద్దాం అనుకుంటారో ఆ నెంబర్ టైప్ చేసి రైట్ మార్క్ ఉంది కదా ఈ రైట్ మార్క్ని క్లిక్ చేస్తే ఆ నెంబర్ బ్లాక్ అయిపోతుంది నెంబర్ బిగెన్స్ విత్ ఉంది కదా ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఏ నెంబర్తో బిగినింగ్ వస్తే చూడండి ప్లస్ నైన్ వన్ ఎయిట్ సిరీస్ మనం క్లిక్ చేసి సేవ్ చేసినట్లయితే ఈ ప్లస్ నైన్ వన్ ఎయిట్ నుండి స్టార్టింగ్ ఈ త్రీ లెటర్స్ స్టార్టింగ్ ఉన్నాయనుకోండి ఈ నెంబర్స్తో ఏ కాల్ వచ్చినా కానీ డైరెక్ట్ రిజెక్ట్ అయిపోద్ది అంటే మన కాల్ అనేది కలవదు వాళ్ళకి మన కాల్ అనేది రాదన్నట్టు ఇలా మనం నెంబర్తో కూడా బిగిన్ నెంబర్స్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెంబర్స్ని బ్లాక్ చేసుకోవచ్చు ఇలా చూడండి ప్లస్ నైన్ వన్ ఎయిట్ సిరీస్తో మనకు ఏ కాల్ వచ్చినా కానీ బ్లాక్ లిస్ట్లో ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చూడండి నెంబర్ బిగిన్స్ విత్ ప్లస్ నైన్ వన్ నైన్ క్లిక్ చేసాం అనుకోండి ప్లస్ నైన్ వన్ నైన్తో కూడా మనకు ఏ కాల్ కూడా రాదు ఒకవేళ మనకు కాల్ చేసిన వాళ్ళకి ప్లస్ నైన్ వన్ నైన్ సిరీస్తో ఉందనుకోండి ఆ నెంబర్స్ కూడా మనకైతే కాల్స్ రావు నెంబర్ కంటెంట్స్ ఆప్షన్ ఉంది చూడండి ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే నెంబర్ కంటెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్లో నేను జీరో ఇక్కడ నెంబర్ అని దగ్గర జీరో క్లిక్ చేస్తున్నా మనకు ఎవరు కాల్ చేసినా టెన్ డిజిట్ నెంబర్ ఉంటుంది ఆ టెన్ డిజిట్ నెంబర్లో జీరో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకైతే కాల్ కలవదు మనం ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు జీరో అయితే జీరో వన్ అయితే వన్ టూ అయితే టూ ఈ టెన్ డిజిట్లో టూ అనే డిజిట్ నెంబర్తో మనకైతే కాల్ అసలు రాదు ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు కాల్స్ మనం బ్లాక్ చేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మెసేజ్ కంటెంట్స్ టెక్స్ట్ ఉంది కదా ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మన టెక్స్ట్లో హాయ్ అని మనం పెట్టినామనుకోండి ఎవరైనా హాయ్ అని పెట్టినా మనకైతే మెసేజ్ రాదు చూడండి హాయ్ అని సెట్ చేసినాం ఇంకా మనం సెట్ చేసుకుందాం ఇక్కడ లోన్ అని టైప్ చేస్తే ఎవరైనా మనకు లోన్ అని పంపిస్తే మాత్రం మనకైతే అక్కడంగా మనకు బ్లాక్ అయిపోతుంది అది కూడా మనకు మెసేజ్ రాదు ఇలా మనం ఏ నెంబర్నైనా ఏ సిరీస్నైనా ఏ కంట్రీ కోడ్నైనా మనం బ్లాక్ చేసుకోవచ్చు ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేసినట్లయితే మనం బ్లాక్ లిస్ట్ ఉంది కదా ఎవరు కాంటాక్ట్స్ అయినా మనం బ్లాక్లో పెట్టినట్లయితే మనకి ఇక్కడ బ్లాక్ లిస్ట్లో కనిపిస్తుంది ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రేజ్ చేస్తే మనం వీటన్నిటిని కూడా డిలీట్ చేసుకోవచ్చు డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం డిలీట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు మనం బ్లాక్లో పెట్టుకోవచ్చు మనకు తీసేయాలనుకున్నప్పుడు బ్లాక్ లిస్ట్ నుంచి కూడా వాళ్ళని తీసేయచ్చు మన కాంటాక్ట్స్లో కొన్ని నెంబర్స్ ఉండే మనకు కాల్స్ రావాలనుకోండి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేసినట్లయితే వైట్ లిస్ట్ ఉంది కదా ఈ వైట్ లిస్ట్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ని క్లిక్ చేసినట్లయితే ఫ్రమ్ కాంటాక్ట్స్ ఉంది కదా ఫ్రమ్ కాంటాక్ట్స్లోకి వెళ్ళి మనకు ఎవరి నుంచి అయితే కాల్స్ రావాలో వాళ్ళ నెంబర్ని మనం వైట్ లిస్ట్లో పెట్టుకోవాలి వైట్ లిస్ట్లో ఇలా మనం క్లిక్ చేసుకొని మనం ఇలా ఓకే నొక్కేమనుకోండి ఆ కాంటాక్ట్స్ అన్ని వైట్ లిస్ట్లో ఉండిపోతాయి ఆ వైట్ లిస్ట్ నెంబర్ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేసి వైట్ లిస్ట్ ఉంది కదా ఈ వైట్ లిస్ట్ని క్లిక్ చేస్తే ఈ నెంబర్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్ వైట్ లిస్ట్లో ఉంది అంటే ఈ నెంబర్స్ వాళ్ళు మనం కాల్ చేస్తే మాత్రమే మనకు కాల్ వస్తుంది కాల్ ఎలో అవుతుంది ఈ యాప్ అయితే మనకు సూపర్గా పనికి వస్తుందని నేను అనుకుంటున్నా కాల్ బ్లాకర్ యాప్ అనేది సెకండ్ యాప్ కాల్ బ్లాకర్ ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ ఎంతతో ఓపెన్ చేయండి పర్మిషన్ సెలవు చేసుకోండి కాల్ బ్లాకర్ని యాక్సెస్ చేయండి కాల్ బ్లాకర్ యాప్కి ఈ యాప్ కూడా సేమ్ అండి ఇక్కడ త్రీ డార్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డార్స్ని క్లిక్ చేయండి ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి బ్లాక్ లిస్ట్ వైట్ లిస్ట్ బ్లాక్ మోడ్ రిజెక్ట్ ప్రైవేట్ నెంబర్ నోటిఫికేషన్స్ మనకు రావాలా వద్దా నోటిఫికేషన్స్ కావాలంటే మనం ఆన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు చూడండి ప్రజెంట్ ఆన్లో ఉంది రిజెక్ట్ ప్రైవేట్ నెంబర్స్ మనకు ఎవరైనా ప్రైవేట్ నెంబర్స్ నుండి కాల్ చేస్తే వాటిని కాల్స్ మనం రిజెక్ట్ చేసుకోవాలంటే ఇదైతే ఆన్ చేసుకోండి చూడండి బ్లాక్ లిస్ట్ ఈ బ్లాక్ లిస్ట్ ఏంటంటే మనం ఏ నెంబర్స్ అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టినామో ఆ నెంబర్స్ ఇందులో కనపడతాయి మనం యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ యాడ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి ఫ్రమ్ ఫ్రమ్ కాల్ లాక్స్ అంటే మనకు రిసీవ్డ్ కాల్స్ మిస్డ్ కాల్స్ ఉంటాయి కదా ప్రిజెంట్ రీసెంట్ వచ్చిన కాల్స్ మనకు కాల్ లాక్స్లో కనిపిస్తాయి ఫ్రమ్ ఫ్రమ్ కాంటాక్ట్స్ అంటే మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్లో కూడా మనం వెళ్ళి ఏ నెంబర్ని మనం బ్లాక్ చేయాలనుకున్నాం ఆ బ్లాక్ చేయొచ్చు ఇన్పుట్ నెంబర్ ఉంది కదా ఇన్పుట్ నెంబర్ అంటే మనకు ఏ నెంబర్ నుండి సతాయిస్తారో ఏ నెంబర్ని మనం బ్లాక్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని మనం బ్లాక్ చేసుకోవచ్చు మనం ఏదో ఒక నెంబర్ని బ్లాక్ చేద్దాం ఫ్రమ్ కాంటాక్ట్స్ ఉంది కదా ఫ్రమ్ కాంటాక్ట్స్లోకి వెళ్తే మన కాంటాక్ట్ లిస్ట్ అంత వస్తుంది సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆల్ అవుతుంది ఆల్ కాల్స్ కూడా మనకు బ్లాక్ అయిపోతాయి ఒక కాల్ని బ్లాక్ చేయాలనుకుంటే ఆ ఒక్క కాల్ని మాత్రం మనం సెలెక్ట్ చేసుకొని యాడ్ ఉంది కదా ఈ యాడ్ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మనం యాడ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే కాల్స్ అనేది యాడ్ అయితే ఒకవేళ మనం వీటిని డిలేట్ చేయాలనుకున్నా సెలెక్ట్ చేసి డిలేట్ చేసుకోవచ్చు యాడ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనం ఇంకా కొత్త నెంబర్ కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఆప్షన్ ఉంది కదా యాడ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫ్రమ్ లోకి వెళ్ళి మనకి ఏ కాంటాక్ట్ ని బ్లాక్ చేయాలనుకుంటున్నా ఆ కాంటాక్ట్ చేసుకుంటే అయిపోద్ది వైట్ లిస్ట్ అంటే మనం ఈ వైట్ లిస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ వైట్ లిస్ట్ లో మనం ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ నెంబర్స్ నుంచి మాత్రం మనకు కాల్స్ వస్తాయి మనం వైట్ లిస్ట్ లేని నెంబరు మన కాంటాక్ట్ లో ఉన్నప్పటికి కూడా వైట్ లిస్ట్ లో లేకపోతే మాత్రం అందులో నుంచి మనకైతే కాల్ రాదు వైట్ లిస్ట్ లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు బ్లాక్ మోడ్ ఉంది కదా ఈ బ్లాక్ మోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే బ్లాక్ లిస్ట్ ఎలో వైట్ లిస్ట్ ఎలో వైట్ లిస్ట్ ప్లస్ కాంటాక్ట్స్ బ్లాక్ అన్నోన్ నెంబర్స్ బ్లాక్ ఆల్ ఉంది కదా చూడండి బ్లాక్ ఆల్ నొక్తే మన కాంటాక్ట్లో ఉన్న నెంబర్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి మన వైట్ లిస్ట్ని ప్లస్ కాంటాక్ట్స్ని మనం ఎలో చేసుకోవాలంటే మనకు కాల్స్ రావాలంటే ఎలో వైట్ లిస్ట్ ప్లస్ కాంటాక్ట్స్ మనం క్లిక్ చేసినట్లయితే మనకు కాల్స్ వస్తాయి బ్లాక్ అన్నోన్ నెంబర్స్ ఉంది కదా అన్నోన్ నెంబర్స్ అంటే మన కాంటాక్ట్లో సేవ్గా నెంబర్స్ మనకు బ్లాక్ కావాలంటే బ్లాక్ అన్నోన్ నెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి థర్డ్ యాప్ కాల్ బ్లాకర్ స్టాప్ స్వామ్ కాల్స్ ఉంది కదా ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే స్వామ్ కాల్స్ ఏ కాల్స్ అయితే మనకు లోన్ కావాలా మీకు బైక్ ఇన్సూరెన్స్ కావాలా అది కావాలా ఇది కావాలా అనే కాల్స్ మాత్రం స్వామ్ కాల్స్ అయితే ఆ స్వామ్ కాల్స్ నుండి మనకు అసలే కాల్స్ రావు ఈ ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ని యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ని క్లిక్ చేయండి పర్మిషన్స్ అన్నీ విలువ చేసుకోండి అండర్ స్టూడ్ ఉంది కదా ఈ ఆప్షన్ క్లిక్ చేయండి ఎనబుల్ నవ్ పర్మిషన్స్ అని చేసుకోండి మనకి కాల్ బ్లాకర్ యాప్ ఇలా ఓపెన్ అయింది ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద చూడవచ్చు మీరు హోమ్ సెర్చ్ బ్లాక్డ్ గ్లోబల్ ప్రొటెక్షన్ ఇక్కడ ఉంది కదా బ్లాక్డ్ అంటే మనం ఏ నెంబర్స్ అయితే బ్లాక్ చేసినామో ఇక్కడ బ్లాక్డ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ బ్లాక్డ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఏ నెంబర్ అయితే బ్లాక్ చేసినామో ఆ లీస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ గ్లోబల్ ఉంది కదా ఈ గ్లోబల్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి బ్లాక్ ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ కాల్స్ ఉంది కదా అంటే ప్లస్ నైన్ వన్ కాకుండా ప్లస్ సిక్స్ వన్ ప్లస్ సిక్స్ ఫోర్ అంటే వేరే దేశం నుంచి వచ్చే మనకు ఫ్యామ్ కాల్స్ అనేది మనం ఈ ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ కాల్స్ మనం ఇక్కడ రైట్ మార్క్ పెట్టినట్టు అనుకోండి ఈ డబ్బాలో రైట్ మార్క్ పెడితే మనకి ఇంటర్నేషనల్ నుండి వచ్చే కాల్స్ మొత్తం ఏది కూడా మనకు కాల్స్ రాదు ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది బ్లాక్ కాల్స్ ఫ్రమ్ ఫోన్ నెంబర్ దట్ ఆర్ నాట్ ఇన్ మై కాంటాక్ట్ లీస్ట్ ఉంది కదా అంటే మన కాంటాక్ట్ లీస్ట్లో ఉన్న నెంబర్స్తో తప్ప వేరే నెంబర్స్తో వాళ్ళైనా కాల్ చేసినట్లయితే మనకైతే కాల్ రాదు కాల్ రాకుండా ఉండాలంటే ఈ డబ్బాలో ఉంది ఈ డబ్బా ఉంది కదా ఈ డబ్బాలో రైట్ మార్క్ పెట్టుకోండి బ్లాక్ ఆల్ ఇన్కమింగ్ కాల్స్ బీ కేర్ఫుల్ వెన్ యూజింగ్ ది ఆప్షన్ ఇట్ విల్ బి బ్లాక్ ఆల్ కాల్స్ స్వామ్ ఆర్ నాట్ స్వామ్ అంటే ఈ ఆప్షన్ మనం ఎంచుకున్నట్లయితే మనకు ఇన్కమింగ్ కాల్స్ మన మొబైల్కి వచ్చే ఇన్కమింగ్ కాల్స్ మొత్తం బ్లాక్ అయిపోతాయి అంటే మన కాంటాక్ట్లో సేవ్ అయినప్పటికీ ఎవరైనా కాల్ చేస్తే మాత్రం కాల్ కలవదు వేరే కాల్స్ సేవ్గా నెంబర్స్ సేవ్ అయిన నెంబర్స్ అన్ని కాల్స్ కూడా మనకి ఇన్కమింగ్ కాల్స్ మొత్తం బ్లాక్ అయిపోతాయి ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే దిస్ ఆప్షన్ విల్ బ్లాక్ ఆల్ యువర్ ఇన్కమింగ్ కాల్స్ అంటిల్ యూ డియాక్టివేట్ ఇట్ ఆర్ యు షూర్ అంటే మనం మళ్ళీ డియాక్టివేట్ చేసుకున్న దానికి కూడా మనకైతే కాల్స్ రావు ఇది ఒకవేళ యాక్టివేట్ చేసుకుంటే ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ ఆల్ ఇన్కమింగ్ కాల్స్ మనం క్లిక్ మార్క్ పెట్టాం క్లిక్ మార్క్ పెడితే మనకి ఇంటర్నేషనల్ కాల్స్ రావు మన మొబైల్లో సేవ్ అయినా కాంటాక్ట్స్ నుండి కాల్స్ రావు అసలు ఏ కాల్ కూడా మనకైతే ఇన్కమింగ్ కాల్ రాదు మనం ఇది తీసేసిన దాంట్లో కూడా మనకైతే కాల్స్ రావు ఇప్పుడు మనకి ఇది తీసేసిన తర్వాత ఓన్లీ ఇంటర్నేషనల్ కాల్స్ మాత్రమే మనకు రావు నెక్స్ట్ మన మన కాంటాక్ట్లో సేవ్ అయిన నెంబర్స్ నుండి మనకు కాల్స్ వస్తే మన కాంటాక్ట్లో అయిన నెంబర్స్ నుండి మాత్రమే మనకు కాల్ చూస్తే మన కాంటాక్ట్లో సేవ్గా నెంబర్ నుండి అయితే మనకు కాల్ రాదు ఇదండి కాల్ బ్లాకర్ యాప్ ఇది కూడా సూపర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఫోర్త్ వన్ ట్రూ కాలర్ యాప్ ఈ ట్రూ కాలర్ యాప్ ఇప్పటివరకు ఐదు వందల మిలియన్స్ మంది డౌన్లోడ్ చేసుకుర్రు దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ మనకు అన్ని రకాలుగా పనికి వస్తుంది ఈ ట్రూ కాలర్ యాప్లో కూడా మనం అన్ని రకాలుగా మనం కాంటాక్ట్స్ని బ్లాక్ చేసుకోవాలన్న విషయం అందరికీ కూడా తెలియదు ఎప్పుడు చూపిస్తా మీకు ఈ ట్రూ కాలర్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ట్రూ కాల్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి స్టార్ట్ స్టార్టిని క్లిక్ చేయండి పర్మిషన్స్ అన్ని ఎల్వ్ చేసుకోండి పర్మిషన్స్ అన్ని ఎల్వ్ చేసుకున్న తర్వాత టైప్ నేమ్ మ్యానువల్ ఖచ్చితంగా మన పేరునైతే రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ మీరు ఏ పేరు అయితే టైప్ చేస్తారో మనం రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుండి ఎవరికైనా కాల్ చేస్తే ఈ పేరే పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ పేరు మాత్రమే పెట్టుకోండి కంటిన్యూ ఉంది కదా ఈ కంటిన్యూ క్లిక్ చేయండి పర్మిషన్స్ అలవ్ చేసుకోండి బ్యాకప్ నవ్వు ఉంది కదా లేటర్ అని క్లిక్ చేయండి ట్రూ కాలర్ యాప్ లో మనం కాంటాక్ట్స్ని బ్లాక్ చేసుకోవాలంటే టాప్లో రైట్ కార్నర్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ క్లిక్ చేయండి ఇక్కడ బ్లాక్డ్ కాల్స్ ఉంది కదా ఈ బ్లాక్డ్ కాల్స్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనం మన మొబైల్లో ఏ నెంబర్ అయితే బ్లాక్ చేసాం అనుకోండి ఈ బ్లాక్డ్ కాల్స్లో మనకైతే కనిపిస్తుంది షో ఆల్ కాల్స్ బ్లాక్డ్ కాల్స్ ఉంది కదా ఇక్కడ కనిపిస్తుంది మనం మళ్ళీ త్రీ ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే బ్లాక్ ఉంది కదా ఈ బ్లాక్ ఆప్షన్లోకి వెళ్ళాలి కిందికి స్క్రోల్ చేసినట్లయితే బ్లాక్ టాప్ స్వామర్స్ ఉంది కదంటే స్వామ్ కాల్ చేయడంలో టాప్ లిస్ట్లో ఉన్న నెంబర్స్ ఏదైతుందో ఆ నెంబర్స్ నుండి మనం కాల్ రాకుండా కాల్ రాకుండా ఉండాలంటే ఇది ఎనేబుల్ చేసుకోండి అంటే ఆఫ్లో ఉంది ఆన్ చేసుకోండి బ్లాక్ హిడ్డెన్ నెంబర్స్ ఉంది కదా బ్లాక్ మై నెంబర్ దట్ ఈస్ షో యాజ్ అన్నోన్ ఆర్ ప్రైవేట్ నెంబర్ అంటే అన్నోన్ నెంబర్స్ నుండి కానీ ప్రైవేట్ నెంబర్స్ నుండి కానీ మనం కాల్ చేస్తే మాత్రం కాల్ కలవకుండా ఉండాలంటే ఇది కూడా మీరు ఆన్ చేసి పెట్టుకోండి బ్లాక్ నెంబర్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ మీ మన దేశం నుండి కాకుండా అంటే ప్లస్ నైన్ వన్ మన కోడ్ కదా కంట్రీ కోడ్ ప్లస్ నైన్ వన్ నుండి కాకుండా ఏ కంట్రీ నుండి కాల్ చేసినా మనకు కాల్ కలవకుండా ఉండాలంటే ఇది కూడా మీరు ఆన్ చేసి పెట్టుకోండి ఇది ఆఫ్లోనే ఉంచండి వేరే నెంబర్ నుండి మన కాల్స్ అసలు రావద్దు మన కాంటాక్ట్ లీస్లో ఉన్న నెంబర్స్ నుండి మన కాల్స్ రావాలంటే మాత్రం ఇది మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి బ్లాక్ సమ్ వన్ అని ఉంది కదా ఇక్కడ మనకు ఫోర్ కనిపిస్తున్నాయి ఫోన్ నెంబర్ ఉంది కదా ఫోన్ నెంబర్ అంటే ప్లస్ నేను మన ఇండియా నుండి మనకు ఎవరైనా స్పెషల్గా వాళ్ళని మనం బ్లాక్ చేయాలంటే మాత్రం ఇక్కడ వాళ్ళ నెంబర్ని మీరు సేవ్ చేయొచ్చు వాళ్ళ నెంబర్ని ఇక్కడ సేవ్ చేసి పర్సన్ ఉంది కదా పర్సన్ ని క్లిక్ చేసి బ్లాక్ ఉంది కదా ఈ బ్లాక్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే యా టు యువర్ బ్లాక్ లిస్ట్ అని మనకు పడ్డది చూడండి మెసేజ్ సెంటర్ నేమ్ బ్లాక్ ఏ మెసేజ్ సెంటర్ నేమ్ ఉంది కదా మెసేజ్ సెంటర్ నేమ్ అంటే ఏంటంటే నెట్వర్క్ ప్రొవైడర్ నేమ్ మనకు పలా నెట్వర్క్ నుండి కాల్ రావద్దని అనుకుంటే మాత్రం ఇక్కడ ఈ ఆ నెట్వర్క్ ప్రొవైడర్ నేమ్ని మరి ఇక్కడ మీరు ఎంటర్ చేసి బ్లాక్ చేసినట్లయితే ఆ నెట్వర్క్ నుండి మనకైతే ఏ కాల్ కూడా రాదు కంట్రీ కోడ్ ఉంది కదా ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే సెలెక్ట్ ఏ కంట్రీ ఉంది కదా ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసి మనకి ఏ దేశం నుండి అయినా పర్టికులర్గా మనకు ఆ దేశం నుండి కాల్స్ వస్తున్నట్లయితే చూడండి చైనా ప్లస్ ఎయిట్ సిక్స్ ఉంది కదా ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే చైనా ప్లస్ ఎయిట్ సిక్స్ మనం బ్లాక్ చేసినట్లయితే చూడండి బ్లాక్ అని క్లిక్ చేసినట్లయితే యాడెడ్ యువర్ బ్లాక్ లిస్ట్ అంటే చైనా నుండి కాల్స్ అయితే మనకి ఇంకా అసలు రావు ఎందుకంటే ఆ నెంబర్ని మనం అయితే ఆ కంట్రీ కోడ్ని మనం బ్లాక్ చేసినాం నెంబర్ సిరీస్ ఉంది కదా ఈ నెంబర్ సిరీస్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ప్లస్ నైన్ వన్ ఎయిట్ అంటే ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ కదా నా నెంబర్ ఇలాగ మనం ప్లస్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నుండి మనకు కాల్ రాకుండా ఉండాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం దీన్ని బ్లాక్ చేసుకోవచ్చు నెంబర్ సిరీస్ ఇంకా ప్లస్ నైన్ వన్ నైన్ సిరీస్తో స్టార్ట్ అయితే మాత్రం నైన్ సిరీస్తో మనం నైన్ పెట్టి బ్లాక్ చేసినట్లయితే నైన్ సిరీస్తో మనకు కాల్స్ అయితే రావు ఇక్కడ చూడండి టూ ఆప్షన్స్ ఉన్నాయి నోటిఫికేషన్స్ పర్ బ్లాక్డ్ కాల్స్ ఎవరైనా మనకు కాల్ చేసినప్పుడు మనకు నోటిఫికేషన్ అంటే వాళ్ళు కాల్ చేసిరు అని మనకు తెలవడానికి ఇది మనం ఆన్ చేసుకున్నట్లయితే మనకైతే కాల్స్లో మనకు బ్లాక్ అని కనిపిస్తుంది అంటే వాళ్ళు కాల్ చేసినట్టు మనకు కనిపిస్తుంది నోటిఫికేషన్స్ పర్ బ్లాక్ మెసేజ్ ఉంది కదా మన మొబైల్లో ఎవరైనా మనం బ్లాక్ చేసినట్లయితే వాళ్ళ నుండి మనకు మెసేజ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఆఫ్లో ఉండాలి బ్లాక్ లిస్ట్లో ఉన్న నెంబర్ నుండి మనకు మెసేజ్ రావద్దు నోటిఫికేషన్స్ రావద్దు అంటే ఇది మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఆన్ చేసి పెట్టుకుంటే వాళ్ళ నుండి మనకు ఏ మెసేజ్ కూడా రాదండి ఇదండి ఈ ఫోర్ యాప్స్ కూడా బెస్ట్ కాల్ బ్లాకర్ యాప్స్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సీక్రెట్స్ ఇలాంటి మరెన్నో విషయాలు నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాయి కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి